మీ దగ్గర పాతకాలం నాటి టీవీలు రేడియోలు ఉన్నాయా? అయితే మీరు లక్షాధికారి, అదృష్టం బాగుంటే కోటీశ్వరుడు కూడా అయినట్లే। ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం ఇది। ఇటు కొనేందుకు ముఠాలు, అటు అమ్మేందుకు జనాలు ఈ టీవీలు రేడియోల వేటలో ఫుల్ బిజీ అయిపోయారు। మరి నిజంగానే ఇది కోట్లు కురిపించే అవకాశమా, లేదంటే కొత్త తరహా మోసమా? తెలుగు రాష్ట్రాల్లో పాత టీవీలు రేడియోల వేట। గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన డిమాండ్, పల్లెలు పట్టణాలను జల్లెడ పట్టేస్తున్న ముఠాలు, లక్షలు కోట్లు సైతం ఇచ్చి కొనడానికి సిద్ధం। మరి నిజంగానే పాత టీవీలు రేడియోలు ఉంటే లక్షాధికారి అయినట్లేనా? ఇన్నాళ్ళు లేని డిమాండ్ వాటికి ఇప్పుడెలా వచ్చింది? అంతర్రాష్ట్ర ముఠాలే ఎందుకు ఆఫర్లు కురిపిస్తున్నాయి? కొత్త తరహా మోసమా, కోట్లు కురిపించే అవకాశమా? ఇంతకీ ఏమిటి బేరం? ఇదిగో ఒకసారి ఇటు చూడండి, ఎర్రని వాల్వ్గా కనిపిస్తుంది కదా, ఇది రెడ్ మెర్క్యూరీ। ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎర్రటి పాదరసం। 5-6 దశాబ్దాల కిందటి టీవీలు రేడియోల్లో ఈ రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ వాడేవారు। ఇప్పుడు ఈ రెడ్ మెర్క్యూరీకి అమాంతం డిమాండ్ పెరిగిపోయింది। అదేదో వందలు వేలల్లో కాదు, ఏకంగా లక్షలు కోట్ల రూపాయల్లో। ఇప్పుడు పలుకుతున్న ధర ఎంతో తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే। 5 గ్రాముల ఫిలమెంట్కు 5 కోట్ల రూపాయలు, 10 గ్రాములుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు। లాక్డౌన్ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ మార్కెట్లో సడన్గా పాత టీవీలు రేడియోలకు డిమాండ్ పెరిగిపోయింది। అంతకుముందు 1000, 100 కూడా పలకని పాత టీవీలు ఇప్పుడు ఏకంగా లక్షలు కోట్లు పలుకుతున్నాయి। 20-30 ఏళ్ల కిందటి టీవీలు రేడియోలు ఇస్తే లక్షలు కోట్లిస్తామని కొన్ని ముఠాలు బంపర్ ఆఫర్లిస్తున్నాయి। అయినా పాత టీవీల్లో కొత్తగా ఇప్పుడేం కనిపించింది? ఇది కొత్త తరహా మోసమా, నిజంగానే కోట్లు కురిపించే అవకాశమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి। మీ దగ్గర పాతకాలం నాటి టీవీ ఉందా? ఆనాటి రేడియో ఉందా? టీవీ మెకానిక్లతో పాటు మిగతా జనాలకు ఎదురవుతున్న ప్రశ్నలివి। పాత టీవీలు రేడియోలు ఇస్తే చాలు లక్షలు కోట్లు ఇచ్చి మరీ కొనేందుకు రెడీగా ఉన్నాయి కొన్ని ముఠాలు। పాత టీవీలు రేడియోల్లో ఉన్న రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ కోసమే ఈ ప్రయత్నాలు, బంపర్ ఆఫర్లు। నిజానికి దానివల్ల ఉన్న ఉపయోగం ఏంటో ఎవ్వరికీ తెలియదు, కానీ దానికోసమే అందరి అన్వేషణ। దాంతో ఎలాంటి ఉపయోగం లేదని టీవీ మెకానికులు చెబుతున్నా వినిపించుకోకుండా కావాల్సిందే అని పట్టుబడుతున్నారు। ఎంత డబ్బైనా ఇస్తామంటూ వేట ముమ్మరం చేస్తున్నారు। ఆ వాలువులు ఏంటంటే ఒక రెడ్ కానీ గ్రీన్ కానీ ఒక లిక్విడ్ లాంటిది వేసేవాడు। అది అందులోని ప్రతి వాలువులో కూడా యానోడు, ట్రయోడు, పెంటోడు అని 3 వస్తువులు ఉంటాయండి। దాని నుంచి పనిచేస్తుంది, ఒక ట్రాన్సిస్టర్ లాగా వర్క్ చేస్తారు తప్ప ఆ లిక్విడ్తో ఏమాత్రం కూడా యూజ్ లేదండి। ఆ లిక్విడ్ ఏంటంటే మ్యాజిక్, అంటే మన డెక్కల్లో వాడి పాట వచ్చేటప్పుడు లైట్లు వెలుగు ఆరుతుంటాయి కదా, దాని ప్లేస్లో ఈ మ్యాజిక్ అయ్యే దాన్ని వాడేవారు అన్నమాట। దాన్ని యూజ్ చేసేవారు, దానికంటే ఒక ఇండికేటర్గా యూజ్ చేసే వస్తువుని ఈరోజు వచ్చి ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం దాంతో ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అనేసరికి ప్రజలందరూ కూడా దాన్ని అట్రాక్ట్ అయ్యి అది కావాలని తెగ తిరుగుతున్నారండి। ఇదంతా అపోహ మాత్రమే, దానివల్ల యూజ్ ఏమీ లేదండి। ఈ రెడ్ మెర్క్యూరీ ఫిలమెంట్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పబ్లిక్ అంతా ఈ మెర్క్యూరీ మాయలో పడిపోయారు. కొన్ని ముఠాలు తమ దగ్గర ఉందంటే తమ దగ్గర ఉందని ప్రచారం చేస్తూ మోసాలకు దిగుతున్నాయి. ఈ పాత టీవీలు రేడియోల కోసం మెకానిక్ల షాప్ల చుట్టే కాదు, ఆన్లైన్లోనూ తెగ వెతికేస్తున్నారు. కొన్ని వెబ్సైట్లలో వాటి ధరలు చూస్తే దిమ్మ తిరుగుతోంది. కొందరేమో పాత టీవీలు రేడియోలు కావాలంటూ యాడ్స్ ఇస్తుంటే, ఇంకొందరేమో మీకు కావలసిన పాత టీవీలు మా దగ్గరున్నాయంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. చదువుకోని వాళ్ళు, అమాయక జనాలు అలా వెతుకుతున్నారంటే ఓ అర్థం ఉంటుంది. కానీ అన్నీ తెలిసిన విద్యావంతులు సైతం ఆనాటి పాత టీవీలు రేడియోల కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. లేడీస్ 10 to 15 మెంబర్స్ వస్తున్నారు, జెంట్స్ ఒక 10 మంది దాకా వస్తున్నారు. చదివిన వాళ్ళు, పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. అదే బాధాకరం. వాళ్ళు ఒక నిమిషం దాన్ని యూసేజ్ ఏమీ గూగుల్లో కొట్టి చూసినా తెలిసిపోయేది. కానీ ఏమాత్రం వాళ్ళు దాని గురించి రెస్పాన్స్ లేదు. సార్ మాకు పాత టీవీ కావాలా, ఆ పాత టీవీ కావాలని అడుగుతున్నారు. రేడియోలు అడుగుతున్నారు, మ్యాక్సిమం టీవీ అడుగుతున్నారు. పాత టీవీ షట్టర్ టీవీ ఉండేది ఇవ్వండి, షట్టర్ టీవీ ఉండేది ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎంత డబ్బైనా ఇచ్చి కొనుక్కుంటాము, మీకు కూడా అన్ని లక్షలైనా ఇస్తామని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. అంతంత లక్షలు ఉండేవాళ్ళైతే ఈ బాటిగా అందరూ అమ్మేసి ఎంతో సంపాదించుకుని ఉండేవాళ్ళు. కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అండి. దాన్ని నమ్ముకుని పాపం ఎంతోమంది డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు ఈ మధ్యలో. ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఈ టీవీలు రేడియోల కోసం తెలుగు రాష్ట్రాల్లో తెగ వెతికిస్తున్నాయి. లక్షలు కోట్లు వస్తాయనే ఆశతో ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ వేటలో పడ్డారు. ఇందుకు సంబంధించి పలు చోట్ల భారీగా రహస్య లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత టీవీలు రేడియోలకు ఎందుకంత డిమాండ్? నిజంగానే రెడ్ మెర్క్యూరీకి లక్షలు కోట్లు విలువ చేసే కెపాసిటీ ఉందా? ఇంతకీ ఆ పాదరసంతో ఏం చేస్తారు? మెర్క్యూరీని ఎలా పరీక్షిస్తారు? ఆ మెర్క్యూరీని సొంతం చేసుకున్న వాళ్ళు తిరిగి అంత డబ్బు ఎలా సంపాదిస్తారు? ఈ ప్రచారంపై పోలీసుల మాటేంటి? మెర్క్యూరీ ఇది అత్యంత అరుదైన విశిష్టమైన మూలకం. తెలుగులో పాదరసం అని పిలుస్తారు. సిన్నాబార్ అనే ఖనిజ ధాతువు నుంచి ఇది లభిస్తుంది. ఆమ్లాలతో చర్య పొందకపోవడంతో పాటుగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం మెర్క్యూరీయే. అందుకే రెడ్ మెర్క్యూరీలో అద్భుత శక్తి ఉందనే వదంతులు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. ఇప్పటికీ కొంతమందిలో ఆ నమ్మకం కొనసాగుతూనే ఉంది. కొందరు రెడ్ మెర్క్యూరీకి రోగాలను నయం చేసే గుణం ఉందని నమ్ముతారు. అలాగే దీనికి ఉన్న అత్యంత శక్తివంతమైన అణుధార్మిక శక్తి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఇంకొందరు విశ్వసిస్తున్నారు. ఈ ఎర్రటి వాల్వుకు లోహాలను గుర్తించే సామర్థ్యం ఉందని, ఈ వాల్వు భూమిలో పూర్వీకులు దాచిన గుప్త నిధులు, బంగారాన్ని గుర్తిస్తుందని మరికొందరు నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే శ్రీమంతులు కావచ్చనే ఉద్దేశంతో తాజాగా ఈ ఆఫర్లు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెడ్ మెర్క్యూరీలో మళ్ళీ ఒరిజినల్స్, నకిలీవి కూడా ఉంటాయట. అందుకే దీని నాణ్యత నిర్ధారణ కోసం 3 పరీక్షలు చేస్తూ ఉంటారు. ఆ రహస్య పరీక్షలేంటో మీరే చూడండి. మొదటగా ఇలా రెడ్ మెర్క్యూరీ పక్కన వెల్లుల్లిని ఉంచినప్పుడు అది వేగంగా దూరంగా వెళ్తుంది. ఆ వెల్లుల్లి ప్లేస్లో బంగారాన్ని ఉంచితే అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇక మూడోది అత్యంత కీలకమైంది. అద్దంలో ఎర్ర పాదరసం కాస్త తెల్ల పాదరసం కావడం. ఇదిగో ఇలా రెడ్ మెర్క్యూరీ గొట్టాన్ని అద్దం ముందు ఉంచితే అది ఎర్రగా కాకుండా తెల్లటి ద్రవంలా కనిపించాలి. ఈ 3 పరీక్షలు పాస్ అయితే దాన్ని #1 క్వాలిటీ రెడ్ మెర్క్యూరీగా గుర్తిస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని నమ్మిన పలువురు ఒకరితో మరొకరు గొలుసు కట్టులా వాల్వులు సేకరించే పనిలో పడ్డారే తప్ప ఎవరు డబ్బులిస్తారు, ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారు అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొందరు అప్పులు చేసి మరీ అడిగిన కాడికి చెల్లించి ఇలాంటి వాల్వులను సొంతం చేసుకుంటున్నారు. తర్వాత వాటిని ఎలా విక్రయించాలి, ఎవరికి విక్రయించాలన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు.